వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ. మొత్తానికి మహాకూటమిగా ఏర్పడి కాంగ్రెస్ తన వ్యూహాలని అమలు పరుస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తుంది. కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. తొలి జాబితాగా 65 మంది పేర్లను ఏఐసిసి ఈ సోమవారం విడుదల చేసింది. అభ్యర్థుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. సిర్పూర్ డాక్టర్ పల్లా విహరీష్ బాబు, చెన్నూరు వెంకటేష్, మంచిర్యాల కొకిరాల ప్రేమసాగర్ రావు, ఆసిఫాబాద్లో సక్కు, ఆదిలాబాద్ సుజాత, నిర్మల్ మహేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఆకుల లలిత, బోధన్లో సంతోష్ రెడ్డి, జుక్కల్ గంగారం, బాన్సువాడలో బాలరాజు, మంతనిలో శ్రీధర్ బాబు, పెద్దపల్లిలో విజయ రమణారావు, ఇక కరీంనగర్కు వస్తే పొన్నం ప్రభాకర్, చుప్పదండి నుండి సత్యం, వేములవాడ నుండి శ్రీనివాస్, మానకొండూరు నుండి ఆరేపల్లి మోహన్, ఆందోళన నియోజకవర్గం నుంచి దామోదర రాజనరసింహ, నర్సాపూర్ నుండి సునీత లక్ష్మారెడ్డి, జహీరాబాద్ నుండి గీతారెడ్డి, గద్వేల్ నుండి ఒంటేరు ప్రతాప్ రెడ్డి, కుత్బుల్లాపూర్ కూనా శ్రీశైలం గౌడ్, కామారెడ్డి విషయానికి వస్తే షబ్బీర్ అలీ, మహేశ్వరం నుంచి సబిత ఇంద్రారెడ్డి, ఇక చేవెళ్ల నుంచి కేఎస్ రత్నం, పరిగి నుండి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్, తాండూరు రోహిత్ రెడ్డి, ముషీరాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్, నాంపల్లి నుండి ఫిరోజ్ ఖాన్, గోషామహల్ నుండి ముఖేష్ గౌడ్, చార్మినార్ నుంచి గౌస్, కొడంగల్ నుండి రేవంత్ రెడ్డి, జడ్చెల్ల మల్లు రవి, వనపర్తి చిన్నారెడ్డి, గద్వాల నుంచి డీకే అరుణ, ఆలంపూర్ సంపత్ కుమార్, నాగూర్ కర్నూల్ నాగం జనార్దన్ రెడ్డి, అచ్చంపేట నుండి వంశీకృష్ణ, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ పద్మావతి రెడ్డి, కల్వకుర్తి నుంచి వంశీ చందర్ రెడ్డి, నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి, సూర్యాపేట నుండి దామోదర్ రెడ్డి, ఇక నల్గొండ విషయానికి వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జోర్నకల్ రామచంద్రు నాయక్, మహబూబాబాద్ బలరాం నాయక్, నర్సంపేట్ దొంతి మాధవరెడ్డి, ఇక పరకాల నియోజకవర్గం నుంచి కొండ సురేఖ, ములుగు సీతక్క, పినపాక రేగ కాంతారావు, మదిర భట్టి విక్రమార్క, ఇక కొత్తగూడెం విషయానికి వస్తే వనామ వెంకటేశ్వరరావు, భద్రాచలం నుండి పోడెం వీరయ్య, భువనగిరి అనిల్ కుమార్, నకిరేకల్ నుంచి చిరుమర్తి లింగయ్య, ఆలేరు నుంచి బూడిద భిక్షయ్య గౌడ్, స్టేషన్ గన్పూర్ నుండి సింగపూర్ ఇందిర, పాలకుర్తి నుంచి రాఘవరెడ్డి, జగిత్యాల విషయానికి వస్తే జీవన్ రెడ్డి, ఇక రామగుండం నుంచి రాజు ఠాకూర్, సంగారెడ్డి నుండి జగ్గారెడ్డి. ఇవి ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల వివరాలు. మిగతా లిస్టుని బహుశా పొత్తుల లెక్కలు తేలాక ప్రకటిస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.